ओम श्री साईनाथाय नमः। समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। शिरडी प्रवेशमे अन्नी पापालकु परिहारं। श्री साईनाथुनि दिव्य आशीस्सुलतो श्री साई सच्चरित्रमु 15వ अध्यायं पारायणं। नारदीय कीर्तन पद्धति चोल्करु चक्केर लेनि तेनीरु रेंडु बल्ललु। 6వ अध्यायंलो शिरडीलो जरुगु श्रीरामनवमि उत्सवं एट्लु प्रारंभमय्येनु, ఆ సమయంలో హరిదాసుని తెచ్చుట ఎంత కష్టముగా ఉండెడిది, తొదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకముంచుకునియే ఉందురు. ఈ అధ్యాయములో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదరు. తలపైని పాగా గాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించటి దోవతిని కట్టుకునేదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు కండువ టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరము పైన ఏమీయూ తొడిగిరివారు కారు. చేతియందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయిచూ పోవువారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయూ ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వలన బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగులయందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగను యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరంగా నుండెను. ఇచటనొక ఉదాహరణముచ్చెదను. టానాలోనున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతనుండెను. అతడు పేదవాడు. టానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను. నీ పేరు నా కలకండ పంచిపెట్టుదును. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యను. స్థిరమైన ఉద్యోగము దొరికెను. కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకునేను. చోల్కరు బేదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీయాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకునలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కరు కిటులైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను. కావున తన సంసారమునకు ఆగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగల్చవలనని నిశ్చయించుకునెను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఇవ్విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట
షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను. తన మనస్సులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవనియో తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పెను. చోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురూ మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావము గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగెను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాను దాని భావము ఏమై ఉండునా అని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయవలెనని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవటయ్యను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను, నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహం ఇచ్చట ఉన్నప్పటికీ సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు, నేను మీ చెంతనే ఉండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా. రెండు బల్లులు. ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతను గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమున కొలవలు కావలసి ఉండెను. తన భుజముపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకైపోవున్నప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తున కదంతయ్యూ జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలా కాలము పిమ్మట అక్కాచెల్లెళ్ళు కలుసుకునిరి. ఒకరినొకరు కౌగలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపురవుతూ ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇదంతయూ బహుచిత్రముగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తిశ్రద్ధలతో నిత్యము పారాయణము చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయము సంపూర్ణము.